హాయ్ ఫ్రెండ్స్, నేను వినోద్. గాయస్, మనలో చాలామందికి టార్క్ అంటే ఏంటి, హార్స్ పవర్ అంటే ఏంటి అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఈ వీడియోలో నేను దాని గురించి మాట్లాడబోతున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు డౌట్స్ అనేవి చాలా వరకు క్లారిఫై అవుతాయి. సో ఇందులో నేను టెక్నికల్గా ఏమి చెప్పను, ఓన్లీ మన కామన్ మ్యాన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లోనైతే నేను చెప్పబోతున్నాను. సో ఫస్ట్ మనం చూసుకుంటే టార్క్. టార్క్ అనేది ఏంటంటే, ఏదైనా ఒక వస్తువుని, ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వస్తువుని మనం కదిలించాలనుకోండి, సో దాని మీద మనం ఉపయోగించే శక్తినే మనం టార్క్ అని చెప్పొచ్చు. సో ఈ టార్క్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే అంత శక్తి అయితే దీనికి ఉంటుంది. హార్స్ పవర్ గురించి చెప్పాలంటే, మనకి హార్స్ పవర్ అనేది మనకి వెహికల్ చాలా స్పీడ్గా వెళ్ళడానికి అయితే అది ఉపయోగపడుతుంది. టార్క్ అయితే మనకి ఎక్కువ లోడ్ని లాగడానికి అయితే మనకు ఉపయోగపడుతుంది. సో మీకు అందరూ చెప్పే ఎగ్జాంపుల్ నేను కూడా చెప్తాను. అదేంటంటే, లోడ్ క్యారీ చేయడానికి, సపోజ్ లోడ్ లాగడానికి అయితే మనకి ఏనుగునైతే వాడదాము. అలాగే మనకు స్పీడ్గా వెళ్ళాలి అంటే మనం గుర్రాన్ని అయితే ఎంచుకుందాము. సో ఈ రెండు ఏంటి, మన గుర్రం ఉంది కదా, అది మనకి లోడ్ని అయితే అది ఎత్తలేదు, లోడ్ని అయితే అది లాగలేదు, కానీ స్పీడ్గా పరిగెత్తిద్ది. సో హార్స్ పవర్లో ఉంటుంది అన్నమాట. ఈ హార్స్ పవర్ ఏంటంటే, మనకి లోడ్ అంతా ఏమీ లాగలేదు, కానీ చాలా స్పీడ్గా అయితే ఇది వెళ్ళిపోతుంది. సో ఇది హార్స్ పవర్ గురించి. సో నెక్స్ట్ మనం ఏనుగు గురించి వద్దాం. సో ఏనుగు అయితే మనకి లోడ్ క్యారీ చేస్తుంది అండ్ లోడ్ని అయితే లాక్కెళ్తుంది, కానీ స్పీడ్గా అయితే వెళ్ళదు. సో ఇక్కడ మనం టార్క్ని ఉపయోగించుకుంటాం అన్నమాట. ఇక్కడ టార్క్ పని కూడా అదే, మనకి ఇది స్పీడ్గా వెళ్ళదు కానీ లోడ్ని అయితే క్యారీ చేస్తుంది, లోడ్ అయితే లాగుతుంది అన్నమాట. సో ఈ టార్క్ అనేది మనకి ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగా లోడ్ని అయితే ఇది క్యారీ చేస్తుంది. సో ఇక్కడ మనకి బేసిక్గా రెండు డిఫరెన్సెస్ ఏంటంటే, హార్స్ పవర్ ఎందుట్లో ఎక్కువ ఉంటాయంటే, మనం చూసే కార్స్, ఇంకొకటి స్పోర్ట్స్ బైక్స్ ఉంటాయి కదా, సో వీటిలో మనకి హార్స్ పవర్ ఎక్కువగా ఉందనుకోండి, మనకి ఆ వెహికల్ అనేది చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి టార్క్. టార్క్ ఎక్కువగా ఉంటే మనకి లోడ్ అనేది చాలా ఎక్కువగా క్యారీ చేయొచ్చు. దీనికి బేసిక్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే, మన ట్రక్స్ ఉంటాయి కదా, సో ఆ ట్రక్స్, ఈ ట్రక్స్కి ఏంటంటే మనకి స్పీడ్ అవసరం లేదు. ఈ ట్రక్స్కి ఓన్లీ మనకి లోడ్ క్యారీ చేయడానికి ఈ ట్రక్స్కి అయితే మనకి టార్క్ అనేది చాలా అవసరం. సో ట్రక్స్కి మాత్రం టార్క్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. అలా ఎక్కువగా ఉన్నప్పుడే ఇది మనకి లోడ్ని అయితే చాలా క్యారీ చేయగలుగుతుంది. సో హార్స్ పవర్లో అయితే ఇలా ఉండదు. హార్స్ పవర్ మనకి స్పీడ్గా వెళ్ళడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. సపోజ్ ఇంకా ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, కార్స్ ఉంటాయి కదా, కార్స్లో మనకి లోడ్ అయితే అంత ఏమి ఉండదు. సో కార్స్లో మహా అయితే ఎంత ఉంటుంది, ఒక 400 నుంచి 500 కేజీలు వేసుకోండి ఫుల్గా. సో ఈ లోడ్ని అయితే మనకి కార్ ఈజీగా లాక్కెళ్ళిపోతుంది. ఇంకొకటి, కార్కి మనకి హార్స్ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సో అది చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వగలదు. ఇంకో ట్రక్స్ గురించి చూసుకున్నట్టయితే, మనకి ట్రక్స్లో ఫాస్ట్గా అంత మూమెంట్ అయితే అవ్వదు, కానీ ఎంత టన్నులు వెయిట్ చేసినా కూడా అది మనకి ఈజీగా లాక్ వెళ్తుంది, కానీ స్పీడ్ వెళ్ళదు. సో ఇదే మనకు మెయిన్ డిఫరెన్స్. మనం ఎప్పుడైనా కార్ కొనడానికి కానీ ఏదైనా ఇంజిన్ స్పెసిఫికేషన్స్ గురించి చెప్పాలన్నా, సో మనకి టార్క్, హార్స్ పవర్ గురించి వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఇదే ఈ రెండింటికి మెయిన్ డిఫరెన్స్. హార్స్ పవర్ ఎక్కువగా ఉంటే స్పీడ్ వెళ్తుంది, టార్క్ ఎక్కువగా ఉంటే లోడ్ని అయితే బాగా క్యారీ చేస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే, మన గేర్స్ కూడా ఈ టార్క్, హార్స్ పవర్ మీద బేస్ అయ్యి మనకు వెళ్తూ ఉంటాయి. ఫస్ట్ గేర్ ఏంటంటే, మనకి టార్క్ చాలా ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ గేర్లో, అందుకనే మనం వెహికల్ని మూవ్ చేయడానికి మనం ఫస్ట్ గేర్ వాడతాము. వెహికల్ మూవ్ అవ్వాలి అంటే దానికి ఎక్కువ టార్క్ అనేది కావాలి స్టార్టింగ్ స్టేజ్లో. సో అందుకనే మనకు స్టార్టింగ్ అప్పుడు టార్క్ అనేది చాలా ఎక్కువగా ఇస్తాము, అందుకని మనం ఫస్ట్ గేర్ వాడతాము. ఫస్ట్ గేర్లో టార్క్ ఎక్కువగా ఉంటుంది. సో అలా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనం గేర్స్ని అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాము. సో దాని తర్వాత గేర్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఆ వెహికల్కి హార్స్ పవర్ అనేది పెరుగుతుంది, అప్పుడు ఆ వెహికల్ మనకి చాలా స్పీడ్గా మూవ్ అవుతుంది అన్నమాట. సో ఇదే మనకి బేసిక్ డిఫరెన్స్ హార్స్ పవర్కి అండ్ టార్క్కి. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు ఆటోమొబైల్.